वाना वाना वल्लप्पा एंदकु वानकु पेलप्पा मा स्वाति डॉक्टर रय्यंदप्पा अप्पुडु एमैंदि इंका चदवाल्सिन चाला उंदि नेनु जैल नुंचि बयटिकि वच्चेंत वरके स्वाति बाध्यत नीदि बाबाय अनेवाडिवि कदा इप्पुडु बयटिकि वच्चावु నువ్వు మాట్లాడవేంటమ్మా ఇంకా నీ చదువు పూర్తి కావాలంటే 50 వేలు కావాలన్నావు కదా ఇంకా నా వల్ల కాదు మీరు మీరు తెలుసుకోండి దీంట్లో తెలుసుకునేది ఏముంది డబ్బు సంపాదించడానికి 100 మార్గాలు అయితే ఇల్లు లేకపోతే జైలు నాకు కావాల్సింది స్వాతి డాక్టర్ అవడం వద్దు సిరియో నవ్వులాట కూడా నాతో నువ్వు అలా మాట్లాడొద్దు నా కోసం నువ్వు ఇంకొకసారి కూడా జైలుకు వెళ్ళడానికి వీల్లేదు మరి నీ చదువు చదువుంది చాలు మానేస్తాను అలా చేస్తే ఇప్పటిదాకా నువ్వు చదువుని చదువు ఎవరికీ పనికి రాకుండా పోద్ది పోనీ చేని జడితే సంవత్సరమే నష్టం చదువు జడింది అనుకో జీవితకాలం నష్టం నువ్వు రెండో రూట్ లో వచ్చావనుకో మధ్యలో నేనేం చేశారా డబ్బు పాయింట్ లేపింది నువ్వు అది వచ్చే మార్గం చెప్పాల్సింది నువ్వే నువ్వు కాస్త ఎర్రగా ఉంటే ఎంత బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను నేను పుట్టినప్పుడు హాస్పిటల్ లో కరెంట్ పోయిందంట అందుకే ఇలా నల్లగా తగలటం నువ్వు పుడుతున్నప్పుడు కరెంట్ పోయింది నేను పుట్టా కరెంట్ పోయింది అందుకే ఇలా నాను నాను అంటూనే చిన్నది ఎవడరా ఇక్కడ శ్రీ 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 విరాట శాస్త్రి గారు ప్రవేశించినప్పుడు ఎవడు పలకడేవిడరా ఎవడు ఇక్కడ నేను ఉన్నా ఏం కావాలి ఆ వెళ్ళి వేడి పూరి తీసురా పూరి కావాలా ఆ పూరిలే అమ్మా వీడు ఎక్కడ దొరికాడు దరిద్రుడు అమ్మా నే ఏమిట్రా ఇది పట్టుకోడానికి హ్యాండిల్ లేదు మంచినీళ్ళు తాగుతారా ఎలా డైలీ మేము టాయిలెట్ లో వాడుతున్నాం కదా చాలా కంఫర్టబుల్ గా ఉంది టాయిలెట్ కు తీసుకెళ్తున్నారా ఇదిగో పూరి ఏమిట్రా ఇవి పూరిలా బొబ్బట్లా పొంగలేదేమిట్రా పూరి అన్ని పూరీలు పొంగుండు తింటే తిను లేకుంటలేదు ఓరు వీడిదుంపదగ వీడెక్కడ దొరికాడు నాకు ఏదో క్షుద్బాధ తెచ్చుకోవడానికి తప్ప పరిశుభ్రదేది ఇందులో హోటల్ పుల్ల చేస్తున్నారురా మీరు బుజ్జున్నాడా ఏంటి పని టిఫిన్ తినాలి టిఫిన్ తినడానికి డబ్బులు ఉండాలి కానీ బుజ్జు ఎందుకు ఏ నీ దగ్గర లేవా చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావే ఇది చాలా తక్కువ బుజ్జిన్ బిలో అలాగే ఎప్పుడు ఈ కాలి కాస్త సర్దు ఒరే సూర్యో ఏ బుజ్జి ఎప్పుడొచ్చా ఇప్పుడే వచ్చా ఎలా ఉన్నావు బాగున్నా ఆగండి ఆగండి ఎరా మీ బాబు పెద్ద తెలుగు గలవాడన్నావు ఇలాంటి లఫుడ్ గాని పన్నాను పెట్టుకున్నాడు అయ్ బొబ్బోయ్ ఒరే సారీ రా ఏ ఈయనే మా బాబు బావా ఇతను సూర్యం అని నా జైల్ మేట్ సార్ ఆకాశంలో ఆ చందమామ భూలోకంలో మీరు ఎంత అందంగా ఉన్నారండి నమస్కారం అండి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం ప్రతి అడ్డమైన వాడికి నేను నమస్కారం పెట్టను కానీ నేను పెడతాను నమస్కారం నమస్కారం పెట్టేచ్చు కదా బావా నువ్వు నోరుమై నేను పెట్టను ఎవరికి పెడతాడికి నమస్కారం పెడతారా పుట్టుకను బట్టే నమస్కారం అంటే పుట్టుకుల్లో కూడా తేడాలు ఉంటాయా బావా తేడాలు ఉండవు ఏంటి మీరు మేము ఈ తేడా కాదురా బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు భుజాలోంచి క్షత్రియులు తొడలోంచి వైశ్యులు పాదాలోంచి శూద్రులు పుట్టారు ఈ పుట్టుకల్లో నీ పుట్టుకేది ఇదేది కాదు మరి ఎట్టా పుట్టినట్టు మా అమ్మ నాన్నకి పుట్టినట్టు మీ స్నేహితుని దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి రోయ్ ఈ చాలా తక్కువ ముందు ముందు చూపిస్తాడు చూడు తట్టుకోలేవు పదరా టిఫిన్ చేద్ది గాని సర్లే ఏం తీసుకుంటావు చెప్పు ఏముందో చెప్పు నేను చెప్తాగా బెత్తడి ఇడ్లీ బూటి స్పాట్ అంత వడ ముచ్చటైన చట్నీ ముద్దొచ్చే సాంబార్ ఏం కావాలి రే వీడు మాట్లాడినరా తేడాగా ఉన్నాయి మనిషి కూడా తేడా రే నువ్వెల్లో మసాలా దోశ పట్టరా మసాలా దోశ అనుకు నశాలానికి ఎక్కుద్ది కుర్రోడు అసలే చాకులా ఉన్నాడు అట్ట సూడమాకయ్యా సూర్య సూర్య ఆ రౌడీ వేదలు మీ అమ్మ సమాధి ఉన్న శ్మశానాన్ని కూల్చేస్తున్నారు ఆ స్థలాన్ని భూకబ్జా చేస్తున్నారు నువ్వు అక్కడికి వెళ్ళు నేను వెళ్ళి పోలీసులు చూస్తాను Thank you.
ఎవడరా నువ్వు కొంచెం అయితే పోయి ఉండేవాడివి తప్పు అన్న అన్న మా అమ్మ సమాధి పోతే నిన్ను బతుకున్నా పోయిన ఉంటా సమానం అన్న నీ కామలంటే హైదరాబాద్ అంతా ఆక్రమించుకో వీటిని మాత్రం వదిలే అన్న సిటీలో ఆక్రమించుకోవడానికి పొలిటీషియన్స్ మాకే మిగల్చలేదు మొత్తం వాళ్ళే కబ్జా చేశారు మా రౌడీలకు మిగిలింది ఈ స్మశానాలే ఇక్కడి నుంచి తప్పుకో స్మశానాలే అని తేలిగ్గా కొట్టిపారే కన్నా ఇక్కడ మనల్ని కన్నా దేవుళ్ళు ఉంటారు నీకు ఈ సంగతి తెలుసానా నీలాంటోడికి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నేను పరిగెత్తినంత దూరం నేల నాకు కావాలి అన్నాడంట సరే పరిగెత్తు అన్నాడంట దేవుడు మధ్యలో ఆగిపోతే మిగతా నేల తనకు దక్కదేమోనని పరిగెత్తి పరిగెత్తి తను అలసిపోయి అక్కడికి చచ్చిపోయాడు అప్పుడు తన్ని పోడ్చడానికి అవసరమైంది ఆరడుగుల నేల అదే అన్నా ఇది ఏంట్రా నీతి కదా కథ కదన్నా నిజం బిడ్డ పుడితే ఉయ్యాల తోటలో వేస్తారు మనిషి పోతే మట్లో పూడుస్తారు సమాధులు మనం కట్టుకున్న జ్ఞాపకాల చెట్లన్న వాటిని కూల్చకూడదు వెళ్ళిపో అన్న కూలిస్తే ఏమవుద్రా గోడను కూలిస్తే హద్దు పోతుంది ఇంటిని కూలిస్తే నీడ పోతుంది సమాధిని కూలిస్తే ప్రాణం పోతుంది వెళ్ళన్న ఏంట్రా ప్రాణం తీసేంత పోటుగాడివా ఇంటి కూడు తిన్నవాడు నీట్గా కొడతాడు జైలు కూడు తిన్నవాడిని కదా నాటుగా కొడతాడు సందులో పడి మామూలు వసూలు చేయటం నా హోటల్లో పడి పందుల్లాగా మెక్కటం సంపూ తింటున్నారు బాబు వీళ్ళు ఇక నుంచి నీ పుణ్యమని నా హోటల్ ఈ కాలనీ ప్రశాంతంగా ఉంటుంది ఒరే సూర్యం రేపు నుంచి నీకు ఫుడ్ గిడ్డు అన్ని మా బావ హోటల్లో ఫ్రీ అంటరా ఏమంటా బావాంటే నేనెప్పుడు అన్నాను రా సూర్యం కొట్టి కొట్టి బాగా అలసిపోయినట్టున్నావు ఇంటికి వెళ్ళి వేణిలతో స్నానం చేసి సెంటర్ కు వచ్చాయి దా సూర్యం దా ఏం బాబు ఫ్రీగా తిందామని వచ్చావా ఫ్రీగా ఎందుకు తింటాను డబ్బులు ఇచ్చే తింటాను బాబు ఒరే బుజ్జి ఒక 50 అప్పు ఇవ్వరా అబ్బా బావా నాకు 50 ఇచ్చి నా జీతంలో కట్ చేసుకో ఇయ్యే అలా సొత్తవే ఆ 50 మీ బావకి ఇచ్చి నేను టిఫిన్ తిన్నాక బిల్లు కట్ చేసుకొని బ్యాలెన్స్ నాకు ఇమ్మను ఇన్నావు కదా మళ్ళీ చెప్పక్కలేదు అనుకుంటా ఏం తీసుకుంటావు ఊరి ఊరి మా బావగాడు బాగా ఓవర్ చేస్తున్నాడు అన్న సూప్స్ కూడా ఫుల్గా చూపించానా సగం సాలాడ్కి చచ్చిపోతా ఆ టేబుల్ చూసుకొని కొట్టం రండి సుబ్బారావు గారు రండి రావు గారు రండి ఇదిగో బిల్లు సరే నువ్వు వెళ్ళు ఇదిగో ఆడి రెండు ఇదిగో బిల్ 20 అయింది బ్యాలెన్స్ 30 ఇయ్యే ఇస్తున్నాను ఉండబాయ్ ఇదిగో 30 మనం తీసుకునే 50 ఎప్పుడైతే బుజ్జి నువ్వు ఉండరా నేను చెప్తా ఏంటి చెప్పేది మీరు వాడికి ఎంత ఇచ్చారు 50
వాడు మీకు ఎంత ఇచ్చాడు 50 సరిపోయిందిగా యా మరి తమరి బిల్లో ఏంటంటే మళ్ళీ చెప్పు మీరు వాడికి ఎంత ఇచ్చారమ్మా 50 అమ్మా వాడు మీకు ఎంత ఇచ్చాడమ్మా 50 అమ్మా సరిపోయింది కదమ్మా మరి తమరి బిల్లమ్మా నిన్ డబ్బులు ఇవ్వకపోతే ఈ చిల్లర నాకు ఎందుకు ఇచ్చారమ్మా మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఎలా ఇందులో కన్ఫ్యూజనే ఉందా 20 రూపాయలు టిఫిన్ తిని 30 రూపాయలు అట్కెళ్ళిపోతుందంటే బాబు ఏంటమ్మా నాకు అర్థమైంది బాబు బుద్ధి తక్కువై మనం మీకు నమస్కారం పెట్టలేదు క్షమించండి బాబు ఇప్పుడు వెళ్తాను బాబు నమస్కారం బాబు ఉదయకాలం బాబు శుభోదయం బాబు